ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరోసారి హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. గతంలో ఒక మిస్సింగ్ కేసులో డీజీపీని తమ ముందు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అది అయిపోయిన తర్వాత చంద్రబాబు వైజాగ్ పర్యటనకి అనుమతిచ్చి తర్వాత ఆయన పర్యటనకి వెళ్లకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేయకుండా చంద్రబాబుకి నోటీస్ ఇచ్చి అదుపు చేయడంపై హైకోర్టులో డీజీపీ అప్పట్లో సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈ కేసులో కూడా డీజీపీని తమ ముందుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలో డీజీపీ దాదాపుగా 6 గంటలు కోర్టులో ఉన్నారని అంటారు. ఆ సమయంలో హైకోర్టు 151 నోటీసును చదివి వినిపించాలంటూ ఆదేశించడం అప్పట్లో సంచలనం అయింది. ఇప్పుడు మరోసారి డీజీపీని హైకోర్టు ముందుకు రావాల్సిందిగా ఆదేశించిందని చెప్తున్నారు. అక్రమ మద్యం రవాణా చేస్తున్నటువంటి కేసుల్లో పోలీసులు కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఆ వాహనాల అప్పగింత విషయంలో రూల్స్కి విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఆ కేసు విచారణ సందర్భంలో గతంలో హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసుల నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో హైకోర్టు డీజీపీని తమ ముందుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. రీసెంట్గా దీనికి సంబంధించి విచారణ జరిపిన న్యాయస్థానం కేసుని వాయిదా వేసింది. తమ ముందు డీజీపీ హాజరయ్యి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది ప్రసాద్ మాట్లాడుతూ అక్రమ మద్యం తరలింపు కేసులో సీజ్ చేసిన వాహనాల విషయంలో వాహనదారులు తమ వాహనాలు తమకు అప్పగించాలని కోర్టుకు వచ్చారు. ఎక్సైజ్ చట్టంలో అయితే ఆ వాహనాలు డిప్యూటీ కమిషనర్కి అప్పచెప్పాలనుంది. అదే సిఆర్పిసిలో అయితే సెక్షన్ 102 ప్రకారం వాహనాలు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంటనే ఇచ్చేయాల్సి ఉంది. అలాగే కోర్టుకు కానీ డిప్యూటీ కమిషనర్ వద్దకు కానీ ఈ వాహనాలు వస్తే తమకి తమ వాహనాలు ఇవ్వాలని అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఈ వాహనాలన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయని కోర్టుకు చెప్పారు. మరి పోలీస్ స్టేషన్లో ఉంటే వెంటనే ఇచ్చేయాలి కదా అని కోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన విచారణలో పోలీసులు చెప్పినటువంటి వివరణ సమంజసంగా లేదని త్వరలోనే డీజీపీ నేరుగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని న్యాయవాది ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారంలో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.